చెప్పి. హలో, నిన్నే డబ్బులు ఇప్పిస్తున్నావు, రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు, 1 అవర్లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో, 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్ కూర్చో. రాను రాను అంటూ చిన్నదేం రమిలరే గుడికొచ్చే చిన్నదేం. అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేత చేయతే మాని, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరే నువ్వు నేను ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు నువ్వు నీకు వెళ్ళు. నేను అడిగానమ్మా, అడుగుతా అనుకున్నాను. ఐఎమ్ సారీ. గుడ్డడి సారీ ఏం చేసుకుంటాడమ్మా, షెల్టర్ ఉంటే వెయ్యండి. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డకు కొంచెం స్పెషల్ గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావి? వందే. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా 100 నాకు 100నమ్మా. 100 బాచరా. నా కుట్టేసింది, మా నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టేవా. అబ్బాయే సందగా అరనవ్వే నవ్వగా మతి తప్పే కొర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. అమ్మాయే సన్నగా అరణ్యవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగాళ్ళ ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినయా లింగంగాళ్ళే? ఈ గెటపెండ్రా మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ మనీ కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి. 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకు ఉంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్ లో ఎందుకు ఇచ్చారు? ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్? దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఏ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేపబుద్ధవు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? కమ్మా 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 క
come on, come on, come on, come on. You better come on, come on, come on. సార్ ఒక స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గి యో కిక్ దట్ ఫ్యాట్ బ్యాక్ యు బెటర్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సరేలేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు? అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేసాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని? చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. ఏదో లేచి సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా మగ మగ. మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలేని ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు, చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగ అన్నమాట? కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడతాం ఏంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్ వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలని ఉందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. వీడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లో ఉన్నాడు. నమస్కారం. మాటి విషయ ఆ పవన్ కళ్యాణ్ జంతే. ఏ పవన్ కళ్యాణ్ కోనే? పవర్ స్టార్ హై తెలుగు మే. తెలుగు హంబీ తెలుగు. స్వామీజీ ఆయన మెగాస్టార్.
ఐ డోంట్ నో పవర్ స్టార్. వీడెవడ పవన్ కళ్యాణ్ చిన్నప్పుడే సాధువైపోయి. నన్ను మాట్లాడ స్వామీజీ. ఆప్కా చిచి, మీ పేరే పేరు? స్వామీజీ, 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 మాకు మీ ఇంటర్వ్యూ కావాలి. మీరు స్వామీజీకి ఎలా మారారో తెలుసుకోవాలండి స్వామీజీ. రెడీ స్వామి. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం, మహాభారతం ఏమీ పనికిరావు. షాక్లు, జలక్లు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ఆగు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. ఎందుకండి? 1000 రూపాయలు ఇస్తే చెప్తాను. మేనేజర్ గారు ఇయ్యండి. స్వామి స్వీకరించండి. అది 1996. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. మాది లవ్ మ్యారేజ్. బంగారం లాంటి పెళ్ళం. వన్ ఫైన్ మార్నింగ్ టక్ 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 టక్. ఆ సౌండ్ ఏంటి స్వామి? జాగింగ్కి వెళ్ళాను. గన్స్ పెట్టి తీసుకెళ్ళిపో. ఎవరు స్వామి వాళ్ళు? ఎంతసేపు చెప్పాను అర్థం కాలేదా నీకు? ఎవరు అనేది? శ్రీకాకుళం కిడ్నాపర్స్. 24 అవర్స్ లో 5 కోట్లు రావాలి. తొక్కలో బ్యాంక్ ఉద్యోగం చేసుకుని మీ దగ్గర కోట్లు ఎందుకుంటాయి సార్? సేమ్ పాయింట్ నేను అడిగాను. 24 ఇయర్స్ ఇచ్చేదా నేను అనిపించుకోలేదు సార్. ఐ యామ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఆ తర్వాత తెలిసింది వాళ్ళకి, బై మిస్టేక్ రియల్ ఎస్టేట్ శంకర్ ని కిడ్నాప్ చేయాల్సింది, నన్ను కిడ్నాప్ చేశారు. సారీ బాస్, తప్పు జరిగిపోయింది. ఫీల్ అవుతాయి? చాలా దూరం వచ్చేసాం మరి. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదు కానీ నేను డ్రాప్ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సార్. నిద్ర కకృతి పడి ఆ రోజు రాత్రి నేను అక్కడ నిద్రపోవడమే నేను చేసింది. ఏమైంది సార్? నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది కదా, అది కూడా 1000 రూపాయలు ఇస్తా. డైలీ సీరియల్ స్కీమ్ కదా, సమజీ. స్వామి 1000 సెకండ్ ఎపిసోడ్. ఈ అమ్మాయి బాగుంది. కెమెరా ఆన్. ఆ రోజు ఏం జరిగింది స్వామి? ఏ రోజు? అదే కిడ్నాపర్లు తీసుకెళ్ళినప్పుడు నైట్ పడుకున్నారే అప్పుడు. పడుకున్నాను, తెల్లారితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతాను. పోలీస్? యా, కాప్స్. నన్ను కూడా కిడ్నాపర్ అనుకున్నాను. ఎంత చెప్పినా వినలేదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆ కిడ్నాప్లు? ఐఎమ్ నాట్ కిడ్నాపర్. Try to understand, my dear sub-inspector. Entra, out now. Ray, sir. In elu mudran tisukonda. Entra. Elu mudra pettamanta pettalo. Kaidi cinema lo Chiranjeevi anukuntundi. Okka sari Chiranjeevi gutukochadu. Ray, votlu current generate ayi. Police station pagilipoyindi. అని పట్టుకుంటా పరిగెడుతూ అడవిలోకి పారిపోయాను. తెలి కూడా నేను ఖైదీ అయిపోయా. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్. వచ్చా. ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను, తెలుసుగా? తెలుసు. ఎప్పటి దాకా రావు? ఎప్పుడు వస్తా అడగబోయి? 3 రోజులు క్యాంప్. 3 రోజులా? ఏ ప్రాబ్లమా? నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు. నేను ప్యూర్ వెజిటేరియన్. హోటల్ నుంచి తెప్పించుకుని తింటా. ఏంటి, మటన్లు చికెన్లా? చిచి, సాంబారు అప్పడాలు. అది ఆ
నేను ఊరెళ్ళాక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎఫ్టీవీ ఎంటీవీ చూసుకుంటా, ఈటీవీ జెన్యూ టీవీ చూసుకుంటా, అది కూడా సీరియల్సే. అస్సలు సీరియల్స్ చూడద్దు. మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టచ్చో అన్ని క్లియర్ గా చూపిస్తారు. అయితే టీవీ చూడను. అది రండి. ఈ బట్టలన్నీ లాండ్రీ హేతలు. టైం పాస్ అయినట్టుంటుంది. అన్ని మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే, నీకు ట్రైన్ టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరు, నేను ఎదురొస్తా. ఏ, నేను తిరిగి రావాలా లేదా? అదే, నేను పిలుస్తా ఆటో. బాబు ఆటో రామ్మా ఇక్కడ. స్వర్గం ఎక్కడ లేదురా, ఇక్కడే ఉంది. ఎంత బాగుంది, అయి ఓపెన్ చేయబ్బా. మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీమ్ కి పెదనాన్న ఓపెనర్. ఏంట్రా, నేను లేకుండా స్టార్ట్ చేసేద్దామనా? ఓపెనర్ కూడా లేట్కి వస్తా పెదనా? లేట్ నాది కాదు నాన్న, లిఫ్ట్ ఇచ్చినోడు రా. లిఫ్ట్ ఇస్తే కూడా లేటా? నీ లిఫ్ట్ ఇచ్చింది కారు కాదురా, రోడ్ రోలర్ రా. ఎర్రి పప్పు మీ మామ తడికి అది ఓపెన్ చేయి. ఓకే, పెద్ద అనేది అదే అడిగి. ఇదిగోరా, ఇది నాకు. అవునరా, ఇవాళ ఇంత సడన్ గా పార్టీ ఏంట్రా? గుడ్ న్యూస్, జాబ్ మానేశారా? ఓహో, పోయిన నెల జాబ్ వచ్చిందని పార్టీ, ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ? భలే క్యాటరా నువ్వు. అది సరే, నువ్వు ఎప్పుడు ఇస్తారా పార్టీ? జాబ్ వచ్చాక ఇస్తా. అది జన్మలో జరగని పని. నీకుందరా నీకు. అవును పెద్దనా, నీ ఇంత మంచి పర్సనాలిటీ కదా, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎనీ వన్ ప్రాబ్లం? నాట్ వన్ ప్రాబ్లం, త్రీ ప్రాబ్లమ్స్. ఏంటవి? పెళ్ళంటే మూడు ముళ్ళు కాదురా, మూడు రింగుల కథ. ఓ, ఏంటో ఆ రింగులు? నంబర్ వన్ ఎంగేజ్మెంట్ రింగ్, కరెక్ట్. నంబర్ టూ వెడ్డింగ్ రింగ్, కరెక్ట్. నంబర్ త్రీ సోమదో రింగ్. నో సఫర్ రింగ్. వారిని రింగ్ లో నా ఫింగర్. ఈ టైంలో సఫరింగ్ గురించి ఏమైనా మాట్లాడా? మరి దేని గురించి మాట్లాడాలి? ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్. యు వాంట్ కతరీనా కైఫ్ టైప్? యా, ఐ విల్ గెట్ ఇట్. యా, ఒరేయ్, వీడు సామాన్యుడు కదరా, లోపల దేన్నో సెటప్ చేసి ఉంటాడు, నేను ఇరుస్తా. వాట్ ఏ లెగ్స్, క్యా బటక్స్. గుడ్ మార్నింగ్. టీవీలో పేరు బాగుంది. హలో పెదనా, ఇలా అక్సి రావడం బాగోదేమరా? మూడు రోజుల నుంచి కనపడతానని చెప్తున్నావు కదరా, ఏం చేస్తాం, వెతుకుదాం పద. మీకు ఈవినింగ్ 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్, ఓకే? ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందట్రా.
ఆ అమ్మాయికి ఐసైటేమో. హాయ్. అయ్య బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం రా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. అనుంటే అర్థం కావటానికి చూడు, 10 నిమిషాలు దాన్ని సెట్ చేస్తాను. హలో. హాయ్ రాధా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్ మేఘనా, ఏంటి విశేషాలు? నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే, ఆయనకు అక్కడేం పని? ఏమో నాకేం తెలుసే, మాట్లాడతావా? ఫోన్ ఒకసారి ఆయనకి ఇవ్వు. సరే. నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా. ఫేస్ వాల్యూ, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. హాయ్, మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటుంది. డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా? తనే మీతో మాట్లాడాలంటుంది. నేను తనకు తెలుసా? మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు. అలాగా అయితే ఎలాగండి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ అన్నందుకే ఫైనా? ఆ ఫైన్ కాదు, బాగున్నాను అని. అచ్చా, మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు? వర్కింగ్ డేస్ లోనా, హాలిడేస్ లోనా? ఎనీ టైం. అంటే ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు అన్నమాట. అన్నట్టు మీరు ఎలా ఉంటారు? త్రిషానా, జలిలియానా, సోనాలి బింద్రేనా? ఆ ముగ్గురు కలిసినట్టుంటానులే. అంటే నా డ్రీమ్ గర్ల్ కతిన్న కైఫ్ లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటానా? మీ పేరు రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే. సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ ఫ్లాంతర్ పగిడి, మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుబుడ్లాగా వచ్చి చిచ్చు పెడతావా? నీకు ఇదే శాపం. మీ ఆయన కూడా నిన్ను అనుమానించి వదిలేస్తాడు. ఏంటి వదిలేసేది? ఆల్రెడీ అనుమానించి ఎప్పుడు వదిలేశాడు? అమ్మో, నువ్వు మామూలుగా. ఇండియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటాను విన్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం ప్రియా. ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచిచిచి పొట్టిలింగం. చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్య బాబాయ్ సార్, మోసిపోయాను. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కన్నారా చూశాను, చూసిన మరక్షణం నా గొంతు మూగబోయింది. అందుకే నా సాహసాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. నా కాళ్ళు చేతులు ఇరుక్కుట్టేలా? నాయే షూర్. ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా?
డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏంటి? చూడకూడంది, భయంకరమైంది, ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీతం అంత మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం. ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కోలుకోలేక చూపిద్దాం. అరేరా, అదేమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొంతా వేలది పోతే పోయింది. అమ్మా లైలా, కాస్త వీణి కూడా జాగ్రత్తగా చూసుకోమా. డాక్టర్ గారు రండి. ఏంటి, మళ్ళీ చూడాలనుందా? ఆ చూపిస్తా. ఎరిగిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తా. స్వామీజీ, ఈవిడే లైలా. ఈవిడ మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ అలాగలా పెళ్లి చేశారా బాబు? ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బాయి ఎంత టేస్ట్. నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయిపోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు, 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి, ఈడు కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది డమ్మీ. జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ వెరీ గుడ్, మా కాలేజీని పావనం చేయండి. ఆ పావనం అయింది. యువర్ నేమ్ ప్లీజ్? ఆ ఏకలింగం. ఓ, వైస్ ప్రిన్సిపాల్ అని తెలుగులో ఇచ్చారా ఆఫ్ దిస్ కాలేజ్? నైస్ టు మీట్ యు మిస్టర్ ఏకలింగం. షీస్ మై అసిస్టెంట్ రంగీలా. ఐ యామ్ అనదర్ అసిస్టెంట్ మిస్టర్ రితిక్ రోషన్. ఓకే ఓకే, రండి. యా, ఫాలో మీ. ఓకే. చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్, వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసుకున్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తాను. రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. సార్, మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలియదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు? బతుకున్న రోజుల్లో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా. హాయ్, చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడంచే లేపు, షాక్ కొట్టినట్టు బాడీ ఉప్పితే షేకు, కొంచెం గట్టిగా ఉప్పితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను, డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే, వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. యా, దిశా, దిశా, బువా, యా, చూడు చూడు, జియో, డువా, ట్రియా. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. యా, అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్, మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటావు. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా చిత్రాలు చాలు. స్వామి,
నమస్తే సార్. Mr. Misery, come out. Useless fellas. Give me that mina. Thank you. Dai dai damma kulike kundanala bomma neeto pani undamma nadiche kondalli bomma. Why chinche sir sir? మామూలే కదా, చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్. ఓకే గాయ్స్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు, మనం వేరే డ్రెస్లు కొను. హలో, ఇస్ ఇట్ 24343? ఎస్, 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్, థ్యాంక్ యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్ కొద్దీ మీరు దొరికారు. లక్ మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నేను కాదు, మైసెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లు అన్ని బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు. తెలుగులో కండలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికే మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా, కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతా. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడం వైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేస్తా. అరే తెరసక్ కూర్చున్నారు, తూరిపోతా. కేకలు పెట్టి చేస్తా. లోపలికి వెళ్ళాడు. అందరినీ పిల్లవే. 5 గురించి చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్, 24343 వచ్చా? ఎన్నా? ఎన్నా కాదు, నీకన్నా. 24343 వచ్చా? కుమ్మేస్తా. ఇదేది, ఏం చేయకుండా అరిచేస్తుంది. What happened in English? ఇవ్వడు నేను ఎక్కడ పోనే. ఏ ఏ, ఇదేంటి? దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుక నన్ను బుక్ చేసుకుంది అమ్మ కంచు. మై హార్ట్ ఈస్ బీటింగ్. ఏ 24343, దిస్ నెంబర్ ఈస్ టెంపరరీలీ డిస్కనెక్టెడ్. టో టో టో. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటనా, నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు. నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటకెళ్ళావు.
ఎల్లప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్ ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంజ్ లారీ గుద్దింది. ఆడలారీయా మగలారీయా? బాగా లోడ్ లారీ. అంత లోడ్ లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు. ఎక్కడ తగలాలో అక్కడ తగిలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ, వస్తా. నీదే లేట్. ఏంటిడు, తెలిసి అడిగాడా తెలియక అడిగాడా?